Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, అవినీతికి తావు లేనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటుగా గతంలో జరిగినటువంటి అవినీతిని బయటకు తీసుకొచ్చి దానిలో బాధ్యులైన వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. చెప్పినప్పుడు చాలా కామెంట్ చేశారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి లాంటి సీనియర్ నాయకులు ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు ఎంక్వైరీలు వేశారు, ఏం పీకారు అనేటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి భాష కూడా వాడారు. ఎంక్వైరీలు వేశారు, ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, అవి మెచ్యూర్ అవుతూ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ పూర్తవుతూ ఉన్నది. ఆధారాలు దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్ట్ చేసి కోర్టులో న్యాయస్థానాల్లో నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దానిలో తొలి అడుగు మాత్రమే ఈ ముగ్గురి అరెస్టు అని మనవి చేస్తున్నాను. దానికి ఎందుకంత కంగారు పడుతున్నా నాకు అర్థం కాలేదు. ఆధారాలు ఉన్న తరువాత మాత్రమే ఎవరినైనా కష్టంలోకి తీసుకుంటారు తప్ప ఆధారాలు లేకోకుండా ఎవరిని ఏ విధంగానూ కష్టంలోకి తీసుకోవడమో లేక కక్ష సాధించటమో మా పని కాదని మనం చేస్తున్నాం. ఇక్కడ మరొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అంత సీనియమైన తెలుగుదేశం పార్టీకి ఉందా? తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టి మళ్ళా ఎన్నికల్లో గెలిచేటటువంటి సత్తా ఉన్న రాజకీయ పార్టీగా ఇవాళ లేదే. కేవలం 23 సీట్లకు పరిమితమైపోవటమే కాకుండా రాను రాను దిగజారిపోతున్నటువంటి ఒక రాజకీయ వ్యవస్థగా అది తయారవుతున్నప్పుడు కక్ష సాధించడం విన్నాక అర్థం కాలేదు. మాకేమైనా ప్రమాదకరమైన రాజకీయ పార్టీ అయితే ఎవరైనా దాన్ని కక్ష సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ. ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ వల్ల దిగజారిపోయింది, అధపాతాలకు వెళ్ళిపోయింది, చివరికి శాసనసభలో ఒక్క సీటు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో అదే గతి పట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద మేము కక్ష పట్టింది ఏంటి? నాకు అర్థం కాలేదు. కక్ష పట్టి వారిని శిక్షించి జైలుకు తీసుకువెళ్ళి కోర్టులో పెడితే ఒక విధంగా అలా కక్ష సాధింపులు చేస్తే వారికి సింపతి వస్తుంది. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రజలు సహించరు. ఇక్కడ న్యాయంగా ధర్మబద్ధంగా సాక్ష్యాధారాలు ఉంటేనే అరెస్ట్ చేయటం, అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే వారిని శిక్షించక తప్పదు అనేటువంటి ఒక సిద్ధాంతంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నటువంటి దశని మనం చేస్తున్నాం. అనవసరంగా మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే సింపతి రాదు? మాకు ఆ మాత్రం తెలియదు. మీరు తప్పు చేశారు. 150 కోట్లు అమాంతంగా మింగేశాడు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు. దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, దాని మీద ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది. సాక్ష్యాధారాలు సాధించిన తర్వాత మాత్రమే, సేకరించిన తర్వాత మాత్రమే ఆ అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నాడు. ఇక జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబం సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఏమని నాకు తెలియగలుగుతాను? అశోక్ లేలాండ్ వాళ్ళు తుక్కు కింద అన్నారు. అంటే ఏంటి? స్క్రాప్. ఆ స్క్రాప్ తీసుకొచ్చి బస్సులు చేసి ఆంధ్ర రాష్ట్రంలో తిప్పి డబ్బులు సంపాదిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసి కూర్చున్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఎంక్వైరీ చేసి వారి మీద యాక్షన్ తీసుకుంటుంటే దగ్గోలు పెడతారు ఎందుకు? నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఇలాంటి అక్రమాలకి అన్యాయాలకి ప్రధాన ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. అందువల్ల ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నాడు. దొంగల ముఠాకు నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే అవలేదు, ముందుంది ముసళ్ళ పండుగ అని మనం చేస్తున్నా. ఇంకా చాలా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, జరుగుతాయి కూడా. ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, లేదా మీ అందరికి గుర్తుండే ఉంటుంది మజ్జిగ నెయ్యి కొనుగోలులో హెరిటేజీలో కొన్నారు మహానుభావులు, ఎక్కడా లేనట్టు కోట్ల రూపాయలు పెట్టి హెరిటేజీలో కొని స్వాహా చేశారు. అవి కూడా బయటకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇలా కనిపిస్తూ ఉంటే
గగ్గోలు పెడతా ఉన్నారు ఇవాళ. ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం? ఫైబర్ నెట్ కానివ్వండి, చంద్రన్న కానుక కానివ్వండి, హెరిటేజ్లో నెయ్యి కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఇవన్నీ కొని వందల కోట్ల రూపాయలు కాజేశారే, అది బయటకు రాదా? ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది, తప్పనిసరిగా అది కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అంతేకాదు, మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, అమరావతి రాజధాని అనేది పెద్ద స్కామ్, భారతదేశంలోనే ఒక పెద్ద స్కామ్. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది, వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వస్తే ఎంతమంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలో అర్థం కాదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పాపమైన అనుభవకుడు కాబట్టి ఏదో తన పార్టీని కాపాడుకోవడం కోసం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు లోకేష్ బాబు గారు, ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా లోకేష్ బాబు గారు, మీరు అనంతపురం వెళ్ళి మాస్క్ పెట్టుకుని టోను పెంచి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఏం మాట్లాడారు? చివరికి అప్రజాస్వామికమైన భాష కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు 100,000 రూపాయలు దొబ్బాడంటాడు, మమ్మల్ని ఏం పీకారంటారు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందంటాడు, వడ్డీతో సహా చెల్లిస్తాడంట. అసలు ఏందే నీ కథ, ఏంది నీ ఎవరు, నాకు అర్థం కాలేదు. నువ్వు బాలకృష్ణ గారి అల్లుడివి, చంద్రబాబు నాయుడు గారి కొడుకువి, ఈ రెండు తీసేస్తే అసలు నువ్వేంటి చెప్పు, నీ సైజు ఏంటి, నీ వ్యవహారం ఏంటి? కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నమును అన్నట్టుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి నిన్ను ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోయినా, గెలిచే సత్తా లేకపోయినా, దొడ్డిదారిని కౌన్సిల్లోకి తీసుకొచ్చి కనకపు సింహాసనాన నిన్ను కూర్చోబెడితే 4 శాఖలిచ్చి ఏం చేశావయ్యా, మళ్ళా తిరిగి ఎన్నికల్లో పెడితే తుక్కుతుక్కుగా ఓడిపోయావు. ఓడిపోయిన నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. 150 సీట్లను ఒంటి చేత్తో గెలుచుకున్నటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి నీ చూడగలవాసను దగ్గరగా చూసే ధైర్యం ఉందా? అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి వడ్డీతో సహా చెల్లిస్తాడంట. ఏందా చెల్లించేది, హెరిటేజ్లో అప్పు అనుకున్నావా చెల్లించడానికి? ఇది అసలు నీకు అవకాశం వస్తుందా? నీకు మీ నాన్నకి ఇంకా ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ అవకాశం వస్తుందా అనుకుంటున్నామో, అవకాశం వచ్చే పనే లేదు. గుర్తుపెట్టుకో, నువ్వేదో రంకెలేస్తున్నావు. జాతీయ కార్యదర్శిగా నిన్ను ఒక నాయకుడిగా తయారు చేయాలని మీ నాన్న తంటాలు పడతా ఉన్నాడు, కానీ అవో నాయకుడిగా. దానికి ఇంకోళ్ళు చెప్పారు ఓ పద్యం, ఎరికి తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు. నిన్ను ఏడాది కాదు, 10 సంవత్సరాలు నిన్ను నాయకుడిగా తయారు చేయాలని మీ నాన్నగారు ట్యూషన్లు పెట్టి నీకు ఒళ్ళు తగ్గించి ఎన్ని చేసినా నలుపు నలిపే గాని నువ్వు తెలుపు రావు, నువ్వు నాయకుడిగా తయారయ్యే ప్రశ్నే లేదని మనం చేస్తున్నా. అదే కాదు, అంతేకాదు, నాకు తెలియక అడుగుతా, రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం మాట్లాడితే రాజారెడ్డి రాజ్యాంగం. ఆ మధ్యన మీ నాన్నగారు కూడా చెప్పాడు, పులివెందుల పంచాయతీ అని కొన్నాళ్ళు మాట్లాడారు. రాజారెడ్డి ఇప్పుడు దగ్గరగా చూశావంటయ్యా లోకేష్ బాబు, మీ ఖజ్జూరు నాయుడు లాంటి తాత అనుకున్నావా? రాజారెడ్డిని దగ్గరగా చూడు ఒక్కసారి, రాజారెడ్డి మీసంలో వెంట్రుకు కూడా నువ్వు పనికిరావు. నువ్వు నీ నాన్న మీ తాత కలిపని మనం చేస్తున్నా. రాజారెడ్డి పౌరుషం కలిగినటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి లాంటి పులిని కన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పులికి తాత, ఆయన గురించి మాట్లాడే ధైర్యం సాహసం నీకుందా చెప్పమని అడుగుతా ఉన్నా. ఊరికి సైజు పెరగంగానే సరికాదు, బుర్ర పెంచుకునే ఆలోచన ఉండాలని మనం చేస్తున్నా. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు, తోను పెంచి మాట్లాడుతున్నావు, తోను పెంచితే భయపడతాడు అనుకున్నావా? మాట్లాడతావు నువ్వు, మీ నాన్నగారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, ఒక ఫ్రస్ట్రేషన్ జరుగుతూ ఉన్నది. ఇవాళ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, నిన్నేమో జేసీ దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, మళ్ళీ ఇంకో స్కామ్లు ఇంకోళ్ళని అరెస్ట్ చేస్తారేమో, తర్వాత మా నాన్న అరెస్ట్ చేస్తారేమో, తర్వాత నన్ను అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి ఒక భయాందోళనలో ఉండి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నారు మీరు. కాస్త ఆలోచించి మాట్లాడండి లోకేష్ గారు, మీకు సైజు లేదు, మీకు అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మళ్ళా మాట్లాడాలంటే ఎక్కడైనా ఏ ఎన్నికల్లోనైనా గెలిచి మాట్లాడవయ్యా, పెద్ద మనిషి నువ్వు.
గెలిచే దమ్ము లేదు నీకు. ఆర్యం అంటే వాళ్ళని చూశాను వీళ్ళు చూశాను వడ్డీతో సహా చెల్లిస్తాను. ఉన్న డైలాగులు ఎవడో రాసిస్తే మాట్లాడటం కాదు, ట్యూషన్ మాస్టర్ డైలాగులు రాస్తే మాట్లాడటం కాదు, దమ్ముండాలి రాజకీయ నాయకుడు. కానీ మనం వచ్చేస్తున్నా ఏమిటి నువ్వు మాట్లాడే మాటలు, బుద్ధి జ్ఞానం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. జాగ్రత్తమని మనం చేస్తున్నా హెచ్చరిస్తున్నాం. లోకేష్ బాబు గారు, మీ నాన్న చూసుకొని మీ మామను చూసుకొని మాట్లాడద్దు. దమ్ముంటే నీకు, ఏదైనా జ్ఞానం ఉంటే ఆచరణలోకి వచ్చి చేయవయ్యా పెద్ద మనిషి అంతే తప్ప, ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు లోకేష్ బాబు గారికి. లోకేష్ బాబుకే కాదు, మీ నాన్నకు కూడా లేదని మనం చేస్తున్నా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉండి ఇల్లంట ఆయన పేరు మీద లేదంట, ఏదో కంపెనీ పేరు మీద ఉందంట. ఉంటే ఉండొచ్చు, మీ నాన్న ఉండేళ్ళు ఎవరి పేరు మీద ఉంది? నీ పేరు మీద ఉందా? మీ నాన్న పేరు మీద ఉందా? ఎవరో లింగం లేని ఆయన పేరు మీద ఉంది. అది కూడా ఏంటి, అక్రమమైన కట్టడం. అక్రమమైన కట్టడంలో నివసిస్తూ బాబు కొడుకులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి మాట్లాడతారేమో నాకు అర్థం కాలేదు. బుద్ధి ఉందా బుద్ధి లేదా? ఒకసారి అర్థంలో నీ ముఖాన్ని చూసుకోండి నువ్వు మీ నాన్నగారు. జాగ్రత్తగా మాట్లాడమని మనం చేస్తున్నాం. స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం నేర్చుకోండి మిస్టర్ లోకేష్ బాబు, లేకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకో. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువలాగా మితిమీరి మాట్లాడుతున్నారు, జాగ్రత్త అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా రేపు అసెంబ్లీ గురించి ఏం మాట్లాడతాం? ఎవరు టీడీపీ వాళ్ళు బ్రతుకున్నంతకాలం నిరసన చేస్తుంటారు, వాళ్ళకి మెచ్చుకునే లక్షణం ఎక్కడుంది? నిరసన చేస్తారు, మరొకటి చేస్తారు, వాళ్ళు చేసుకునే చేసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారం ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు తప్ప, నాకు తెలియకడుగుతా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ లేకుండానే గుంటూరు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసి సోషల్ డిస్టెన్స్ పాటించుకోకుండా ఏదో గందరగోళం చేస్తే ఎలాగ నాకు అర్థం కాలేదు. ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తినని పదే పదే చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, మొన్న హైదరాబాద్ అదేది మహానాడుకి వచ్చాడు, జూమ్లో మహానాడుకి సోషల్ డిస్టెన్స్ పాటించారా? నిన్న ఇక్కడికి వచ్చారు విజయవాడ, సోషల్ డిస్టెన్స్ పాటించారా? వారికైతే నిబంధనలు అవసరం లేదు. మా ఎమ్మెల్యేలు ఏదో నిబంధనలు దాటి మాట్లాడుతున్నారు, నిబంధనలు దాగి జనంలోకి వెళుతున్నారని రోజు మాట్లాడతారు. లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి నిబంధనలు పట్టనే పట్టవు. నేను ఇంకో సందర్భంగా కూడా ఈ సందర్భంగా కూడా మరొక విషయాన్ని చెప్తూ ఉన్నా, లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే చట్టం ఊరుకోదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయా? మాకు చెప్పేటందుకు మాత్రమే నీతులు చెప్తారా? మీరు పాటించాలని అడుగుతా ఉన్నా. శాసనసభ వ్యవహారంలో పద్ధతి ప్రకారం మీరేం చేసినా పర్వాలేదు, కానీ పద్ధతి దాటి వ్యవహరిస్తే, కరోనా నిబంధనలు దాటి వ్యవహరిస్తే ఊరుకునే ప్రశ్నే ఉద్భవించదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఎవరు చంద్రబాబు? నేను చెబుతా ఎల్జీ పాలమర్స్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారికి విశాఖ వచ్చి బాధితుల్ని పరామర్శించాలనేటువంటి చిత్తశుద్ధి లేదనేది అందరికీ తెలుసు. మొట్టమొదటి ఆయన విమాన పర్మిషన్ అడిగాడు, కన్నా లక్ష్మణానికి ఏమో కారు పర్మిషన్ అడిగారు. కారు పర్మిషన్ అడిగితే కన్నా లక్ష్మణానికి ఇచ్చారు, వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారికి విమానం పర్మిషన్ కాదని ఆగిపోయారు. మళ్ళా పర్మిషన్ ఇస్తేనే వెళ్ళకోకుండా విజయవాడ వచ్చి ఇక్కడే జూమ్లో మహానాడు చేసుకుని వెళ్ళాడు. ఇంతవరకు ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించాలనేటువంటి ప్రయత్నమే తండ్రి కొడుకులు చేయలేదు. వారికి ప్రజల పట్ల ప్రేమ లేదు, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, తన పార్టీలో అవినీతి పనులను కాపాడుకోవాలనేటువంటి తాపత్రయం తప్ప మరొకటి లేదు. అవినీతి పనులను భగవంతుడు కూడా కాపాడలేడు. జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటిగా వెళ్ళి ఈ ప్రభుత్వం అవినీతి పనుల భరతం పడుతుంది, అది చంద్రబాబు అయినా లోకేష్ నాయుడు అయినా ఎవరైనా సరే అనుభవించవలసిందే.